కొత్తగా పెళ్లి చేసుకున్న కొడుకుకు ఒక తల్లి చెప్పిన ఐదు ముఖ్య విషయాలు. ప్రతి తల్లి ఇలాగే చెప్పగలిగితే అంతా శుభమే. మీ భార్యను ఎప్పుడూ అమ్మతో పోల్చవద్దు, ఎందుకంటే మీ అమ్మకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. నీ భార్యకు నీలాగే ఇది కొత్త అనుభవం. నిన్ను నేను ఎలా పెంచానో తనని వారి తల్లిదండ్రులు కూడా అలాగే పెంచి ఉంటారు కదా. తనకు అలవాటయ్యేదాకా నువ్వే మంచిగా చూసుకో. తప్పకుండా తను కూడా ఒక మంచి గృహిణిగా ఒక మంచి తల్లిగా బాధ్యతలను నెరవేరుస్తుంది. రెండోది, నీ భార్యను ఒక మంచి స్నేహితురాలుగా భావించి అన్ని విషయాలను తనతో పంచుకో. నీ తల్లికి నిన్ను చూసుకోవడమే పని. నీవు మమ్మల్ని నీ భార్యను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరిద్దరూ ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకొని ప్రేమగా ఉండాలి. మూడోది, నీతో సమానంగా తనని చూసుకో. నీ జీవితంలో నువ్వు తీసుకుపోయే నిర్ణయాలను ఆమెతో కూడా చర్చించి తీసుకో. నీ మంచి చెడులో నీకు జీవితాంతం తోడుగా తనే ఉంటుంది. నాలుగవది, పుట్టింటి నుంచి వచ్చిన ఆ అమ్మాయికి ఇక్కడ పద్ధతులు అలవాట్లు కొత్తగా ఉంటాయి. తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. కాస్త మొహమాటంగా ఉండొచ్చు, నువ్వే తనకి తోడుగా ఉండి తాను సంతోషంగా ఉండేటట్లు చెయ్యి. ఐదవది, నీ భార్యను మాకంటే ఎక్కువగా నువ్వే ప్రేమించాలి. ప్రేమించడానికి వయసుతో పనిలేదు. చిన్న చిన్న సర్ప్రైజ్లు కానుకలు ఇచ్చి తనని సంతోషంగా ఉండేలా చూసుకో. వారంతంలో బయటికి తీసుకొని వెళ్ళు, పుట్టింటికి తనతో కలిసి వెళ్ళు. నీలాంటి భర్త మాలాంటి అత్తమామలు లభించడం తన అదృష్టం అని చెప్పుకునేలా మనమందరం ప్రవర్తిద్దాం. నాకు తెలిసి ఇలాంటి అత్తలు ఉండడం చాలా అరుదు. మీకు అలాంటి అత్తగారు గనక ఉంటే చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకోండి. ఇంతకీ మీకు ఉన్న అత్తగారు ఎలాంటి వారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.